కన్న వాళ్ళ కలను నిజం చేయడం కోసం కారపు ముద్దలను పచ్చడి మెతుకులను తినే నిరుద్యోగులం. ఎప్పుడు వస్తాయో రావో తెలియని కొలువుల కోసం వేసి చూసే వేగుచుక్కలం. పస్తులతో పుస్తకాలతో కుస్తీ పట్టేటోళ్ళం. అయిన వాళ్లతోటి కాని వారితోటి సూటిపోటి మాటలు భరించేటోళ్ళం. జాబు లేనిదే పిల్లనివ్వని మామలకు అంటరాని వాళ్ళం. ఆకలిని చంపుకున్నటకు ఛాయ్ తాగి సంబరపడేటోళ్ళం. జేబులో 10 రూపాయలు లేని పేదోళ్ళం. 1/2 ఛాయ్ తాగి సరిగిపోయే గుణమున్నోళ్ళం. నిరుద్యోగ సమస్యను రాజకీయం చేస్తున్నారో రాద్ధాంతం చేస్తున్నారో తెలియని అమాయకులం. ఈ నోటిఫికేషన్ల గురించి సంబంధం లేని అధికారియో మంత్రియో మాట్లాడితే తెగ సంబరపడి చదివేటోళ్ళం. కొలువుల జాతర అదిగో త్వరలో ఉద్యోగాలు అని అంటుంటే ఆశపడి చదివే ఆశావాదులం. కన్నవారి కలను నిజం చేయడం కోసం కాలాన్ని విధిని ఎదురించే యోధులం. నిమిషాలు శూలాలై గుండెను గుచ్చుతున్నా కాలాన్ని ఒడిసెపట్టేటోళ్ళం. చెట్టు కింద పుట్ట కింద కాసింత నీడ చూసుకొని చదివే సరస్వతీపుత్రులం. మా నోట్ల మండెట్ల కొట్టిర్రు, మా బతుకులను గట్టెట్ల ఆగం చేసిర్రు. మన తెలంగాణ మనకి వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని ఆనాడు అన్నలు అమరులైనారు. ఇంటికో ఉద్యోగం రాకపోయినా ఊరికో ఉద్యోగం రాదా అని పుస్తకాలను పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమం చేసిన యుద్ధ వీరులం. అయినా ఉద్యోగాలు నియమించే సంస్థలోనే ఉద్యోగాల కొరత ఉందని గమనించలేకుంటుమి. ఎవడో సొమ్ము కోసం, ఒక ఆడదాని సోకు కోసం మా జీవితాలకు వెలెట్ల గడతారు. కోచింగులకు, మెస్సులకు, హాస్టళ్లకు, టిఫిన్ సెంటర్లకు, కర్రీ పాయింట్లకు, ఛాయ్ దుకాణాలకు, పుస్తకాలకు, రూము రెంట్లకు ఆర్థిక స్తోమత లేని అభాగ్యులం. ఈ పోటీ ప్రపంచంలో ఒక్క పోస్టున్నా సాధించాలని గ్రంథాలయాల్లో, ఉస్మాన్ యూనివర్సిటీలో, అశోక్ నగర్లో, చిక్కడపల్లిలో, సిటీ సెంట్రల్ లైబ్రరీలో, మాణికేశ్వర నగర్లో, దిల్స్ నగర్లో, అమీర్పేట్లో, తెలంగాణ పల్లె పల్లె వాడల ఓపెన్లో, రిజర్వేషన్లో ఎన్ని పోస్టులున్నా ఒక్క పోస్టు నాదే అని సాధించే ఆత్మవిశ్వాసం గల్లోళ్ళం. కంటి నిండా నిద్రలేక, కడుపు నిండా తిండి లేక గడిపిన గడియలు మీకేం తెలుసు. నిజంగా నిరుద్యోగుల బాధ, ఆవేదన, రోదన, గోసం మీకు తెలిసి ఉంటే ఈరోజు ఈ ఎగ్జామ్ పేపర్లు అంగడిలో సరుకులాగా, ఆట బొమ్మలాగా అమ్ముడు పోయేవి కాదు. మా నిరుద్యోగ విద్యార్థులు పడుతున్న బాధ 10% మీరు పడి ఉంటే మా బతుకులు ఇంత ప్రశ్నార్థకంగా మారేవి కాదు. ఇంకా ఎన్నేళ్ళైనా చదువుతాం, మా గొంతులో ఊపిరినంత వరకు, ఆఖరి శ్వాస వరకు చదువుతాం. ఎందుకంటే తమ చెమట చుక్కలను రక్తపు చుక్కలుగా మార్చి మమ్మల్ని చదివించిన తల్లిదండ్రులకు ఉద్యోగాన్ని కానుకగా ఇస్తాం. బతుకుండి చదివి సాధిస్తాం. సూర్యోదయం కంటే ముందుగా లేచి ఇరుకిరుకు రూమ్లో ఇబ్బంది పడుతూ రాత్రి మిగిలిన సర్దిపువ్వ తిని చదివేటోళ్ళం. అయినా ఏసీలో బతికే మీకు మా బాధ ఎట్లా తెలుస్తుంది? చదువుల సమరంలో కుర్చీలో కూర్చొని వంగిన నడుము బాధ, చదివి చదివి కళ్ళన్ని చెమ్మగిల్లి కంటి నుండి జారిపడ్డ కన్నీటి బొట్టు పుస్తకంపై పడ్డ విలువ మీకు ఏం తెలుసు? తెలుసు ఉంటే ఎల్కేజీ పిల్లల పరీక్షల కంటే దారుణంగా మా భవితవ్యాన్ని తెలిపే పరీక్షలు అబాసుపాలు ఎట్లా చేస్తారు? పండగలకు, పబ్బాలకు, పెళ్ళిళ్లకు, పేరింటాలకు దూరమై అందరూ ఉన్న అనాథల బతికటోళ్ళం బలిపశునెట్ల చేస్తారు? ఆనాడు పోలీస్ వ్యవస్థలోనే అత్యున్నత అధికారాన్ని సైతం త్యాగం చేసి సమసమాజ స్థాపనకై, బహుజన రాజ్యంకై నేడు యావత్ తెలంగాణ విద్యార్థి లోకానికి జరుగుతున్న అన్యాయాలపై, అక్రమాలపై, పరీక్ష పేపర్ల లీకులపై నిరాహార దీక్ష చేసి పరీక్షలను రద్దు చేయించిన ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, మా విద్యార్థి 30 లక్షల మంది నిరుద్యోగుల లోకం తరపున తెలంగాణ దండాలు. ఒక పక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన విద్యార్థులు ఆర్థిక స్తోమత లేక కొలువులకు అక్షరాలకు ఆమడ దూరం అవుతుంటే, మరోపక్క ఇలా ఎగ్జామ్ పేపర్లను మోండా మార్కెట్లో కూరగాయలు అమ్మినట్లు అమ్ముతుంటే తెలంగాణ విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇది ఎవరినో నిందించడానికో, ఎవరినో బద్నం చేయడానికో, ఎవరి మీదో కోపంతోనో మాట్లాడుతున్న మాటలు కాదు ఇది. నాలాంటి నిరుద్యోగులు మరలా ఇలాంటి పరీక్ష పేపర్లు లీకు కాకుండా ఉండాలి అని కోరుతున్న విన్నపం. ఇది నా ఒక్కడి ఆవేదన కాదు, 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగుల విన్నపంగా భావించండి.